ఇదే సినిమాలో జనరల్గా ఈ సినిమాకి ది బెస్ట్ కాస్టింగ్ తీసుకున్నారు మీరు. ఇళయరాజా సార్తో కాంబినేషన్ రెండోసారి, రీమేక్ రెండోసారి. ఇళయరాజా గారి మ్యూజిక్ అనగానే జనరల్గా మీకు అంతఃపురంలో ఎన్ని పాటలు ఉన్నా దాసరి రవి కుమార్ గారు డ్యాన్స్ చేసిన సాంబయ్య సాంగే, సాంబయ్య సాంగే మా అందరికీ ఒక మ్యాసివ్ ఇది ఉంది. సో ఇళయరాజా గారితో మీ ప్రయాణం గురించి చెప్పండి. ఫ్రమ్ శివ. నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు శివకి కలిశాను. ఆ టైంలో ఒక 3-4 ఇయర్స్గా చెన్నై దిగేటప్పటికి ఆయన పెద్ద పెద్ద కటౌట్లు, అసలు ఫస్ట్ ఆ మ్యూజిక్ మా ఊర్లో ఉన్నప్పుడే వాయిస్ పిలిచింది, భద్రకాళి, టిక్ టిక్ టిక్, ఇవన్నీ సినిమాల్లో మ్యూజిక్ రేడియోల్లో వెంట ఉండేవాడు బాగా. ఓకే, అప్పటి నుంచే పట్టుకుంది ఆయన ఇదని. మెడ్రాసు 85లో వచ్చినప్పుడు ఆయన పీక్ పొజిషన్లో ఉన్నారు. అంటే ఆయన 60-70 ఫీట్ కటౌట్లు పెడతా ఉండేవారు థియేటర్ల దగ్గర, హీరోల కంటే పెద్దగా రోడ్స్ మీద కటౌట్లు పెడతా ఉండేది. ఎక్కడన్నా ఎలా రాజపాటు అలా ఎడిక్ట్ అయినా. సో నాకు చాలా ప్యాషనెట్గా అనిపిస్తుంది ఆయన వర్క్. ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్తారు సార్ శివ టైంలో? రికార్డింగ్ థియేటర్లు ఉన్నాయి. ఓకే, అంటే యువర్ ఇంటరాక్షన్ విత్ రాజా గారు? అంతలేదు, అసిస్టెంట్లో మీద రాము గారు ఇంటరాక్షన్, నేను దూరంగా ఉన్నాను. ఓకే, మాకు ఏమి కావాలంటే వచ్చిన లిరిక్ పేపరు అది సింగర్స్కి ఇవ్వటం. ఆ తర్వాత కొంచెం ఎక్కువ ఇంటరాక్షన్ అవ్వాల్సిన అదృష్టం ఎప్పుడు వచ్చిందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నాం శివ బాంబేలో జరిగింది. ఓకే, నేను ఒక్కనే అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాను. సో పొద్దునే రాగానే ఆయన్ని లోకల్ థియేటర్కి తీసుకెళ్ళటం, రీల్ అరేంజ్ చేయటం, అప్పుడంతా రీల్స్ మీద ఉండదు, ఇప్పుడు డిజిటల్ చేయట్లేదు, సౌండ్ అరేంజ్ చేయటం అని ఏదన్నా డౌట్ అంటే సో ఆయన పక్కనే ఉండి ఆయన వెనకాల ఉండి సో కంటిన్యూగా ఆయనతో ఉండేవాడు, అప్పుడు ఇంటరాక్ట్ అయ్యింది. ఓకే, ఇన్నాళ్ళ తర్వాత అంటే అంతఃపురంకి అంటే అప్పటికే మీరు మంచి మీ ముద్ర గుద్దిన డైరెక్టర్ అంతఃపురం సినిమాకి, అంతఃపురానికి మీరు ఆయన అప్రోచ్ అయ్యేటప్పుడు ఎస్ వాట్ ఈస్ ద రిమెంబర్ ఇంట్రెస్టింగ్ సంఘటనలు? దేవుడి దగ్గరికి వెళ్తున్నట్టే ఇంట్రెస్టింగ్ ఏమన్నా దగ్గరికి వెళ్తాం. వెరీ ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేశారు కదా, బుద్ధిగా చేతులు కట్టుకుని కథ చెప్పి ఆయన చూలు ఇస్తుంటే తీసుకుని రికార్డింగ్ చేయించుకుంటాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు నిలబడి వెనకాల ఆయన నడుపుతుంటే చెప్పండి, సేమ్ శివాకి ఎలా ఉందో అలా అదే ఇది ఉంది, ఇవాళ కూడా అదే ఉంది. ఇంత గ్యాప్ వచ్చింది అంతఃపురం తర్వాత ఇదే మళ్ళీ చేయడం, ఇది రాజాసార్తో రంగమాతండ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు సార్తో వర్క్ చేయడం అంటే మళ్ళీ ఆయన స్థాయికి ఆయనతో చేయించాలనే అంత స్థాయి ఉన్న సినిమా తీయలేదు. చక్రం ఉంది కదా సార్ రాజాగారు చేసుకుంటే చక్రి గారు నెక్స్ట్ లెవెల్. ఓకే, మ్యూజిక్ విషయానికి వస్తే మంచి సినిమా ఓ కథ ఫ్లోలో వెళ్తుంటే పాట మధ్యలో పెడితే ప్రేక్షకుడికి విసుగొచ్చే పరిస్థితులు కూడా కొన్ని సినిమాలకు ఉన్నాయి. పాటలకి లేచెళ్ళిపోయి పాట అయిపోయి వచ్చి ఊళ్ళో ఉన్నారు. అంటే సినిమాకి పాట, కృష్ణవంశీ గారి సినిమాలో పాట లేని సినిమా అంటే డేంజర్. ఆ తర్వాత మళ్ళీ చేయలేదు. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ సాంగ్స్ ఇన్ రంగమార్తాండ? ఏం అవసరం, ఎందుకు అవసరం? డేంజర్ పక్కన పెట్టండి, అసలు పాటలు డిస్టర్బ్ చేస్తున్నాయి సినిమాని అని ఒక ఇంటర్ప్రిటేషన్ ఉందండి, అది నేను నమ్మను. కొంతవరకు ఉంది, నన్ను డిస్టర్బ్ చేయు, నాకు పాటలు అంటే చాలా ఇష్టం. కొన్ని పాటలు ఉంటేనే కావాలి, కొన్ని పాటలు ఉంటే ఆ కథకి న్యాయం జరిగినట్టు అవుతుంది, ఆ పాట నిజంగా ఒక ఫ్లేవర్ తెస్తుంది. సో అది నా ఉద్దేశం, అందుకని పాటలు వైజ్ సాంగ్స్ అంటే సాంగ్స్ లేకుండా నేను ఇమాజిన్ చేయలేను. ఓకే, నాకు పాటలు అంటే చాలా ఇష్టం, నా పాటలు కావాలి ఖచ్చితంగా. 6 పాటలు ఒకటి సెకండ్, 2.5 గంటల సేపు ప్రేక్షకులను కూర్చోబెట్టినప్పుడు అక్కడక్కడ మంచి హై కావాలి. అవునండి, ఆ హై సాంగ్స్ వల్ల వస్తుందని నా ఫీలింగ్.